టు టు ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ డిగ్రీ వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ సర్టిఫికెట్స్ వస్తాయి డిగ్రీలో ఉన్నప్పుడు ఏ సర్టిఫికెట్స్ వస్తాయి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ సర్టిఫికేట్స్ వస్తాయనేది ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను ఈ సర్టిఫికెట్స్ అనేది మీ దగ్గర లేకపోతే మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్టు కాదు ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్స్ అనేది మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఈ సర్టిఫికెట్స్ వల్ల మీకు యూజ్ అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి వెంటనే వీడియోని వీడియో కాలేజ్ గ్రూప్లో షేర్ చేయండి షేర్ చేస్తే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి అండ్ దాంతోపాటు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి అందరికీ ఈ సర్టిఫికేట్స్ అనేది తెలుస్తుంది సర్టిఫికెట్స్ అనేది చూస్తారు సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవరివన్ అండ్ ఈ ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఆల్ డిగ్రీ యూనివర్సిటీ మెన్షన్ చేయట్లేదండి అందరి డిగ్రీలకు సేమ్ సర్టిఫికెట్స్ ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న సర్టిఫికేట్ మీ అందరికీ తెలిసిందే సెమిస్టర్ వైజ్గా ఇస్తే ఇలా ఇస్తుందన్నమాట సో మీకు ఫస్ట్ సెమిస్టరా సెకండ్ సెమిస్టరా థర్డ్ ఏ సెమిస్టర్ అయినా సరే మొత్తం సెమిస్టర్స్ ఉంటాయి కదా సో కి ఇలా సపరేట్గా ఒక మెమో అనేది ఇస్తారు ఇది వచ్చేసి షార్ట్ మెమో టైప్ అనమాట సో ఈ సిక్స్ మెమోస్ అనేవి ఇంపార్టెంట్ ఈ సిక్స్ మెమోస్తో పాటు మీ డిగ్రీ కంప్లీట్ కాగానే మీకు వచ్చే సర్టిఫికెట్ ఫస్ట్ ఇది అనమాట కన్సాలిడేట్ గ్రేడ్ రికార్డ్ అని ఉంది కదా సో ఈ సర్టిఫికేట్ అనేది మీకు వస్తుంది ఈ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్లో నెంబర్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ నెంబరు మీ పేరు అండ్ దాంతోపాటు మీ పేరెంట్ నేమ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి డేట్ అంటే మీకు సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు ఆ డేటు రూల్ నెంబరు అండ్ దాంతో పాటు మీరు తెలుగు మీడియమే ఇంగ్లీష్ మీడియం అని మెన్షన్ చేస్తారు మీద వచ్చేసి మీరు బీఎస్సీఆ బీకామా అనేది మెన్షన్ చేస్తారు ఇది బిఎస్సి వాళ్ళ సర్టిఫికేట్ అనమాట మా ఫ్రెండ్ అది సో ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు చూడండి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ సెమిస్టర్ అంటే ఈ సర్టిఫికెట్ లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్ వరకు ఉన్న సెమిస్టర్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ దాంతోపాటు వచ్చిన గ్రేడ్స్ అండ్ దాంతోపాటు ఎంత ఎస్డిపిఏ ఉంది మీకు అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఎంత ఎస్జిపిఏ వచ్చింది సెకండ్ సెమిస్టర్లో ఎంత వచ్చింది అనేది మొత్తం అంటే ఎవ్రీ సెమిస్టర్కి సంబంధించిన రికార్డ్ అనేది ఓన్లీ ఒక సర్టిఫికేట్లో ఉంటుంది అంటే మీకు ప్రతి సెమిస్టర్కి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా సో అన్ని సిక్స్త్ సెమిస్టర్ని కలిపి సింగిల్ సర్టిఫికేట్లో మొత్తం డీటెయిల్స్ అనేది ఉంటుంది అండ్ ఈ మొత్తం సర్టిఫికేట్లోనే కింద మెన్షన్ చేస్తారు మీకు ఎంత సీజీపీఏ వచ్చింది అంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి సిక్స్ పాయింట్స్ వచ్చినాయి సెవెన్ పాయింట్స్ వచ్చినాయి ఎయిట్ పాయింట్స్ వచ్చినాయి నైన్ పాయింట్స్ అని చెప్పేసి కింద మెన్షన్ చేయడం అనేది జరుగుతుందనమాట సో మా ఫ్రెండ్కి వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ అంటే నియర్గా నైన్ పాయింట్స్ అనేది రావడం జరిగింది టోటల్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే మీకు జాబ్ పర్పస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా ఇది లేకపోతే మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్టు కాదు ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే ఇది లేకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు అండ్ గవర్నమెంట్ జాబ్లో కూడా ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు ఈ సర్టిఫికేట్ లేకపోతే మీకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేసారు చూడండి మా ఫ్రెండ్ కి నైన్ పాయింట్స్ వచ్చినాయి అంటే ఎయిట్ పాయింట్ నైన్ వన్ కానీ ఇక్కడ నైన్ అని వేసారు సో ఇది అండ్ దీంతో పాటు ఇంకొక సర్టిఫికెట్ వస్తుంది అది కూడా చూద్దాం ఒకసారి సో ఇది చూడండి ఇది కూడా వస్తుందన్నమాట సో ఇందులో వచ్చేసి ఏమని ఉంటుందంటే మీ పేరు అండ్ దాంతోపాటు మీ నాన్న పేరు అండ్ మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా మీ గ్రూప్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది అంటే ఇందాక మీకు చూపించాను చూడండి కన్సల్టెడ్ ఫామ్ అని చెప్పేసి అంటే సర్టిఫికేట్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ అండ్ దాంతోపాటు ఈ సర్టిఫికేట్ అండ్ ఎవ్రీ సెమిస్టర్కి వచ్చే సర్టిఫికేట్స్ అంటే త్రీ సర్టిఫికేట్స్ అంటే ఇది అండ్ ఇందాక చూపించింది అండ్ సెమిస్టర్ వైజ్గా వచ్చిన సర్టిఫికేట్స్ సో ఇవి ఉంటేనే మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్టు మీనింగు ఇవి లేకపోతే మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్టు కాదు మీ డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు మీకు వచ్చే సర్టిఫికేట్స్ అనేవి ఇవి ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ సెమిస్టర్కి వచ్చే షార్ట్ మెమోస్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చూపించాను కదా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు సిక్స్త్ సెమిస్టర్కి కలిపి ఒక సర్టిఫికేట్ అండ్ ఇప్పుడు మీకు డిస్ప్లే కనిపిస్తుంది చూడండి ఈ సర్టిఫికేట్ సో ఇవి ఉంటేనే మీకు ఇన్ ఫ్యూచర్లో మీ డిగ్రీ కంప్లీట్ చేసినట్టు మీనింగ్ అండ్ దాంతోపాటు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా ఫస్ట్ మిమ్మల్ని సర్టిఫికేట్ చూపించండి అన్నప్పుడు మీకు చూపించాల్సింది ఇవే మెయిన్గా వచ్చేసి మీకు సెమిస్టర్ వైజ్గా ఉన్నాయి అడిగారు కానీ మెయిన్గా మీకు డిస్ప్లేలో లెవెల్లో కనపడుతున్న సర్టిఫికేట్ అయిన దాంతోపాటు ఇందాక ఫస్ట్ ఇయర్ నుంచి సిక్స్ సెమిస్టర్ వరకు ఉన్న ఒకే 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 మెమోలో అన్నీ ఉన్నాయి చూడండి అది ఇవి రెండే మెయిన్గా అడుగుతారు సో ఇవి మీరు జాగ్రత్తగా జాపెట్టుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా ఈ సర్టిఫికెట్స్ చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కనిపిస్తున్నాయి ఆ డౌట్ ఆ డౌట్ అంటే ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి టెలిగ్రామ్లో ఇంకా జాయిన్ కాకపోతే జాయిన్ కావండి లక్ష్మీ స్పార్క సఫిషల్ అని ఉంటుంది సో జాయిన్ కాండి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీ డిగ్రీలో అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ